పుల్లారెడ్డి గారు స్పీచ్. పుల్లారెడ్డి గారు తప్పదు మీరు రావాల్సిందే. పుల్లారెడ్డి గారు స్వీట్ లాగా అడుగుతున్నారు అందరూ, మీరు రావాలి, కూర్చోవాలి. ఒకసారి మాస్టర్కు గట్టిగా చెప్పర్లు కొడదాం. పుల్లారెడ్డి మాస్టర్ మాట్లాడేటప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటారు అప్రాక్సిమేట్గా? జీతవనంలో ఎంతమంది ఉన్నాం మనం అంతా? ఒక 5000 మంది ఉన్నామా? ఇక్కడ 5000 మంది ఎలా అయితే పుల్లారెడ్డి మాస్టర్ చెప్పేది మనం వింటున్నామో, ప్రపంచమంతా ఆయన చెప్పేది వింటోంది. పిఎంసీకి ఒకసారి గట్టిగా చెప్పర్లు కొడదాం. పుల్లారెడ్డి మాస్టరే కాదు, సంక్రాంతి జీతవనంలో జరిగేటువంటి ఈ సంక్రాంతి సంబరాలలో మాట్లాడిన ప్రతి మాస్టర్ యొక్క అనుభవం ప్రపంచమంతా చూస్తోంది. ఇక్కడ ఆడే ఆట పాట చెప్పేటువంటి జ్ఞాన బోధ ప్రతిదీ ప్రపంచమంతా చూస్తోంది. మనం ఇక్కడ మాత్రమే కాదు సెలబ్రేషన్ చేసుకుంటోంది. పిఎంసీ ద్వారా ప్రపంచమంతా సెలబ్రేషన్ చేసుకుంటోంది ప్రతి పిరమిడ్ మాస్టరు. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడుతూ పుల్లారెడ్డి మాస్టర్కి వెల్కమ్ చెప్తాం. థ్యాంక్ యూ మాస్టర్. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మరి మనము ఇంతకుముందే నన్ను ఒకసారి చెప్పినారు కదా, మనశ్శాంతిని కోరేవారు మాంసాహారం మానండి అని తర్వాత అంతలోకి మళ్ళీ ఇక్కడ ప్రోగ్రాములు ఉన్నాయని చెప్పి చెప్పినారు కదా, మరి దానికి దీనికి ఏమి సంబంధం అంటే మనం తినే ఆహారం మరి ఎక్కడ పోయేది అక్కడ, రక్తానికి ఎముకలకు చర్మానికి ఎక్కడ పోయేది అక్కడ పోయి ఇంకా వేస్ట్ వెనక్కి వస్తుంది, సూక్ష్మాతి సూక్ష్మమైంది మనసుకు పోతుందని చెప్తారు పెద్దలు. మరి నా మనసు బాగలేదు అంటారు, నువ్వు తినండి ఆహారం అంటుడు నీ మనసు బాగలేదురా అని పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. కాబట్టి మరి మీరేం బాగా చెప్తారప్పా, మరి ఊర్లో పెద్దమ్మని ఇంటికి పెట్టిండి అదే, చిన్నమ్మని ఇంటికి పెట్టిండి అదే, మాకు ముత్యాలమ్మ ముఖ్యము, మా నాయన 3 కొడతా అండి, నేను ఒకటన్నా కొట్టకుంటే ఎట్లా అని ఇప్పుడు ప్రశ్నలు వస్తాయి మాకు. అయ్యా ముత్యాలమ్మని చేసినారు మరి వేమన ఏం చెప్తాడు, అమ్మ తినకపోన ఆగునా ఇష్టంబు, అమ్మ తినేటటువంటి ఇష్టం ఆగుతుందనైనా, అమ్మ మీద చెప్పి మీరు తినే ప్లాన్ చేసినారా అని చెప్పి వేమన చెప్పేవాడు. మన బ్రహ్మర్షి పత్రిజ్ గారు కూడా అహింసో పరమో ధర్మ, మరి అహింసో పరమో ధర్మ అంటే మరి గాంధీ మహాత్ముడు అహింస అనే ఆయుధాన్ని పట్టుకొని మనకు స్వతంత్రం మీద ఇచ్చినాడు. మరి ఇట్లా ఎన్నో ఉన్నాయి కాబట్టి మరి ఇట్లా ఎందుకప్ప ఇట్లా పెట్టినారంటే, మరి అమ్మవారి జాతర అంట, మమ్ము జంప వేడుక అంట, ఈ మహిళ ఇది శాస్త్రం అంట, ఆసాదు వాళ్ళంట వాడు చెప్పింది వేదం అంట, గ్రామం అంతా వినాలంట, తిట్టినా ఓరకుండాలంట, ఇది ఎక్కడ న్యాయం అంట, బండారు మా పైన తల్లి బడతనొకడు చేతబట్టి బలిబలి కోబలి అని బజారు బజారు మమ్ము తిప్పి అమ్మ దగ్గరికి ఎడ్చకెళ్ళి సూర్యుల వలె మమ్ము నరుకుతారే, మాకు ఎంత కడుపు అంట అని ఆ మొగజీ వాళ్ళు రోదన చేస్తాయంట. మరి మనము పల్లెల్లో చూస్తూ ఉంటాం, ఓ పొట్టిని బాగా మేపుతారు, ఉలవలు కందులు పెట్టి దాన్ని మేపితే దానిపైన ఒకటి బొచ్చు బాగా తెల్లగా వస్తుంది, వస్తాను ఈ బంధువులంతా పోయి బా లడ్డా కట్టుండదు రెబ్బురా దీని అంటాడు వాడు, అంటే అలవాటయ్యాడు కాబట్టి, అంటే ఊన్ మావా రేపు భద్రేలు కొట్టించినా రేపు మీరంతా రాణి మావా అని చెప్తారు. మనం చూస్తూ ఉంటాం, మీరు కూడా చూసిండ అనుభవాలు, మరి దాన్ని చూసుకొని బాగా పెద్దమ్మ కాటికి పూలు పట్టి బా పూలు కట్టి బండారు పెట్టి మరి డ్రమ్స్ కొట్టుకుంటూ తోలుకొని పోతాంటే అది అనుకుంటుందంట, ఆహా ఏమప్పా మా యజమాని పుద్ది ఇంత వెరైటీ పెళ్లి కొడుకు తోలపండి తోలపోతున్నాడో చంపుతారని దాని తెలుదు. మరి ఇక్కడ అడుగేసుకుంటూ పోతుంది, అది కూడా బాగా మేపింటాడు యజమానికి, అడుగేసుకుంటూ పోతే ఆడేం చేస్తారు ఒక ఆయన మీరు అందరూ చూసింటారు అంటే మనం ఇంకా ఈ మాంసాహారం మీద ఎక్కువ లేకుండా చెప్పే పత్రిసారి ఇది బాగా చెప్పినాయన అన్నాడు కాబట్టి ఆయన గురువాజ్ఞ మేరకుండా మళ్ళీ 2 మాటలు అంతే, మళ్ళీ ఇక్కడ ప్రోగ్రాంలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి అన్నీ చేసుకుందాం. మరి పోతే తోలపోతారు, తోలపోయిన తర్వాత ఆడ మెడ గిట్టగా తాడు తిరగకుండా ఒకటి పట్టుకుంటాడు ఇట్లా ఎనికాళ్ళు ఒకటి గిట్టగా పట్టుకుంటాడు. ఈ యజమాని గమనించినారా, యజమాని ఏమంటాడు, పొట్లి యజమానే వరనైనా వాడు ఎంత తాగినాడంటే తాగినాడు, వాడు 8 గంటల అడిగి నరుకుతాడు, గొడల కాడికి నరిగితే రేసి అది చర్మం రేటు పోతున్నాడు వాడిని చూసుకొని నరకమని అంటాడు. అంటే అప్పుడు చర్మం పోతుందని ఏడిసేవాడు అమ్మాయి అంత తింటి వీడు కొడతాడా ఉత్త నగిలి ఈ మంత్రులకు బాగా తెలివైనలో మరి వాత్సవకం చెప్పాలంటే అడిపోయి సరే లేపా చెప్పినాలి చెప్పినాలి మామూలు చెప్పినాలి అంటే అదే బాగంటారు నరకంటాడు. ఆ నరుకుతాడు బాగా పడి వేసుకొని నీసి నరుకుతాడు, నరుకుతాని గొడల కాడికి దిగిపోతుంది, తెగిపోతే నేను చెప్పలే నేను చెప్పలే నా కొడక వాడు పాయప శర్మ మూరడు బా అంటే ఇక్కడ సార్ ఇది ఇది మాంసము పోతుందని పెద్ద బాధ ఈయనకి పాయపో అని చెప్పి ఇంక పోయినా అంటే దానికి ఇట్లా తనకలాడుతూ అంటుంది, 4 గాలతో తనకలాడుతూ అంటే ఈ అప్ప వీరుని తినపోయి దాని మీద ఇట్లా తొక్కుని ఒక కాలు కోస్తాడు, ఒక కాలు కోసి నోట్లో పెడతాడు, నోట్లో పెట్టి నీళ్లు పోసి ఇట్లా పెట్టి ఇట్లా మొక్కుంటే
అది ముక్కులు అట్టడం తట్టేగేస్తే నాకు వరం ఇచ్చారా, నువ్వు బోదురా, నాకు వరం ఇచ్చా, దానికి నరాలు ఎగపెక్కిపోతాంటే ఇలాగ వరాలంట. ఏమని చెప్పాలి ఈ మనుషులని చెప్పి మరి ఎంతమంది ఇట్లా మనకు చూస్తాండాం. మరి కాబట్టి మరి అట్టాడు చేయకుండా భూమిలోన పుట్టుకుతూ నేను చెప్పే మాటలు కాదు, ఎన్ని మహాత్ములు ఎందరో మలయాళ స్వామి దీని గురించి అహింసను గురించి ఎంత బాగా చెప్పినాడు, ఇట్లా మహాత్ములు అందరూ చెప్పి మనం ఇప్పుడు ఈ పత్రి సార్ మనకు తోడైన వాళ్ళు ఉంటే ఇప్పుడు నేను కూడా మరి నాకు కూడా ముగ్గురు కొడుకులు వరా నాయనా నేను ప్రచారానికి పోతుంటే మీరంతా అది మళ్ళా మళ్ళా చెప్తా ఆ సబ్జెక్ట్ రోజు చెప్పు అది మళ్ళా. మరి ఇక్కడ పోతే భూమిలోన పుట్టుకుచు భూమిలోన పుట్టుకుచు టుంగ బొటికలు దుంపలు దున్ని తినుచు మనిషి మలము తినుచు మరి బ్రతుకుతున్నది, మురికి గుంటలలోన మునుగుతున్నది, మురికి దేహముతోడ మనిషికి ఎదురైనప్పుడు ముక్కు అది పట్టి పక్కకు పోదురే, మమ్ము ఎవరు ముట్టరి మనుషులనుచు మదియంతో మురిసింది ఊరబంది. కానీ ఈ మనిషి ఈ మురికి దేహమును కాల్చి ముక్కలు చేసి ఉప్పు కారం పెట్టి ఉడికించి కూర వండుకు తిందురు ఈ కుటిల మానవులు, మనిషి కంటేను మృగము మరి ఎంతో మేలడి మదుకుందుచున్నది వాడవి పంది. అయ్యా మేము అడవిలోనే ఉండాము, మాకేం మృగాలతో పెద్ద బాధ లేదు, మనుషులే వస్తారయ్యా కర్రలు బర్రలు తీసుకుని కుక్కలు తొలగుతున్నారు మమ్మల్ని కూడా సంపదింటారు, మనిషి కంటేను మృగము మరి ఎంతో మేలడి మదుకుందుచున్నది వాడవి పంది. నీటిలోన పుట్టి నీటిలోన పెరిగి నిగనిగలాడుచు నీటిలో తిరుగాడు చేపలు మనకేమి చెరుపు చేసే, గడ్డిగానము తిని బిడ్డవలు నమ్మిన మేకలు పొట్టెన్లు మనకేమి పోరు సలిపే, ఉమ్మి గల్లలు మ్రింగి తెల్లవారిందని తెలుపుటకు కూతలేయుచున్న కోళ్ళు మన ధనమెంత కొల్లగొట్టే, ఆకులలములు తినుచు అడవిలో తిరుగాడు నెమళ్ళు జింకలు కుందేళ్లు అడవి పక్షులు మనకేమి హాని చేసే, ఇట్టి జీవుల పట్టి చంపి భక్షింతురే మనుషులకిది ఏమి మాయరోగంబురా, యముడు చూచుచుండు విడువక బంధించి హింసించినప్పుడు అర్థమగును మూర్ఖమతులు కనుచు ఇటువంటి విఘ్నులు చెప్పినా వినరు ఈ మానవులు మాంస భక్షణమునకు మరిగి నరుడు. మనశ్శాంతి కోరు మానవులారా, మనశ్శాంతి కోరు మానవులారా, మాంస భక్షణ ఇకనైనా మానరయ్యా, ఆకులను ములు తినుచు బడమేకలైన అవలీలగా కొండలెక్కుతుండా, మేకలు గొర్రెలేమన్నా మటన్ తింటాయప్పా, అది ఆకులను ములు తిని బడమేకలైన అవలీలగా కొండలెక్కుతుండా, మేక కుత్తుక కోసి మాంసం ఉండకి తిన్న మనిషి ఈనాడు మంచం ఎక్కి ఆసుపత్రిలో బెడ్డెక్కి ఏం తింటావా అంటే అంత మటన్ వ్యాపారం నోరు సప్పగుందంటాడు. మరి ఏమని చెప్పాలి ఈ మనిషి కథ. మరి కాబట్టి ఇప్పుడు కూడా మనము ఇప్పుడు కోళ్ళు మన ధనమెంత కొల్లగొట్టా మరి చి అంటే అది తింటాది అంటే అది తింటుంది, పిల్లోని కూర్చోబెడితే తింటుంది, పెద్దోడు కూర్చో మనవాళ్ళు బంధువులు వచ్చే నాటికోడి నాటికోడి ఏమి నాటికోడో ఏమి గతో మరి ఇంతమంది చెప్తే వినరే అని మరి ఎందుకో మళ్ళీ తప్పుగా భావించద్దండి. చిరాల పెద్ద వేదిక చిరాల మా సార్ పక్కలో ఉన్నాడు, సార్ పక్కలో ఉంటే నాకేం భయం ఉండదు. మరి పల్లెల్లో చెప్పాలంటే ఎట్లా మరి ఏం అంటారు, తిమ్మంపల్లి చెప్తా అంటే ఏ పెద్ద అయినా నిలబెట్టు అన్నాడు, నిలబెడతా స్వామికి నిలబెట్టుకుంటే ఎట్లా అన్నాడు అట్లా సార్, అంత వాళ్ళే ఉండి ఇప్పుడు పత్రి సార్ ఉన్నాడు కాబట్టి మరి ఇంతమంది చెప్తే వినరు కదయ్యా. ఈ దద్దమల్లినేకి మళ్ళీ పెద్ద మీద చెప్తారా, ఈ మూర్ఖులు తినేకి ముత్యాల మీద చెప్తారా, ఈ చౌటలు తినేకి చౌడ మీద చెప్తారా, ఈ దొంగలు తినే గంగ మీద చెప్తారా, ఈ బడవలు తినేకి బాట మీద చెప్తారు, ఈ సుంటలు తినేకి సుంకుల మీద చెప్తారు, ఈ పరంపోకులు తినేకి పాత్రలయ్య పోలేరమ్మా ఇంకెవరు లేరేమయ్యా మీకో అని అంటే ఇప్పుడు పత్రి సార్ మల్లాను అన్నాడు. మల్లానంటే ఏం సార్ వాళ్ళు ఎట్లా ఎట్లా ఎమ్మ రాళ్ళు ఇస్తారు బో పల్లెల్లో ఇటు చెప్పలేను సార్, ఏ దిగుతావు లేదు రాళ్ళు వేస్తారన్నా సార్ ఏమన్నాడు, ఏదప్ప ఇంతమంది ఉన్నాడు ఒక రాయ లేదు కదప్పా, ఏ ధర్మం సత్యం మాట్లాడేకి ఎందుకు ఎదపడతావు, నీకు కొత్త గుండెకాయ పెట్టినా వాంచి అన్నాడు. వాంచి అంటే నన్ను వాంచుతారేమో రోజంత భయం ఇక్కడ పల్లెల్లో, సార్ నువ్వు ఉంటే వాంచుతా సార్ నువ్వు ఉంటే మరి కృష్ణుడు రథం తోలుతాంటే అర్జునుడు ఎన్ని బాగా నాశనం బాగా పనిచేస్తాయి, నువ్వు ఉంటే చెప్తావు నువ్వు లేకుంటే చెప్పలేనప్పో అంటే ఏమేంటి చెప్పలేవు అంటాడు. మరి కొత్త గుండెకాయ పెట్టినాడంటే సరేలేని టెస్టింగ్ చేసుకుంటావు సాట పని చేస్తుందా లేదా, పెట్టాడు పెట్టడమే పెట్టినాడు స్వామి దేవుడు నిజంగా, ఆయన లేకుంటే మాట్లాడలేదు నీ వాత్సవం చెప్తాడా. మా భాగవత సంఘం ఉందే భాగవత సంఘంలో అంతా నాకు తెలిసిన వాళ్ళు, మరి సార్ గుండెకాయ పెట్టినాక ఏమన్నా వాళ్ళం ఏమయ్యా మీరు భాగవతులు నిజమైన భాగవతులు ఎంతమంది ఉన్నారప్ప అన్నా, ఏమయ్యా అట్లా మాట్లాడతాం మేమంతా భాగవతులం కదా పుల్లారెడ్డి మళ్ళీ కొత్తగా మాట్లాడతాం అన్నాడు. అయ్యా కొత్తగా కాదు మీరు పండ్లు ఊడిపోయింటే పండ్ల చెట్టు గెలుచుకొని తింటాడారు మీరు నిజమైన భాగవతులేనా అన్నా, పండ్లు ఊడిపోయినాయి పండ్ల చెట్టు కట్టించుకున్నారు మళ్ళీ ఇట్లా పీకితే ఊడొస్తాయి వరకు అట్టేసుకుంటారు నోట్లేకి, ఏమంత సమయమయ్యా మీరు మరి మటన్ తినేవాళ్ళు భాగవతం బుక్ పట్టుకోకూడదు ఇది పెద్దల నియమం చెప్పినారా అంటే నిజమే నిజమే పుల్లాడు చెప్పింది నిజమే నిజమే అని అంతా ఒప్పుకున్నారు. మరి అప్పటి అలా ఉండి మరి ఇప్పుడు చెప్తే కదా మరి మనకందరూ ఇట్లా పెద్ద శాస్త్రాలు తల్లుకుంటామనిలే, తల్లిని మించిన దైవం లేదు అని ఫస్ట్ ప్రాథమిక పాఠశాలలో నాలుగు పక్కల రాసినారు.
మరి తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మార్పు. మళ్ళీ ఇప్పుడు మనం ఈ ధ్యాన ప్రచారంలో మంచి మంచి మాటలు, మంచిని ఉంచు పంచు పెంచు, చెడ్డైతే ఎటు వాటిని ఎడుగుందాం, మరి ఏం చేస్తావు నువ్వు వాళ్ళను, అంత వాళ్ళే ఉన్నప్పుడు ఇటు చెప్తే మరి పెద్దమ్మ నేడుకోయి పెట్టింది కదా అంటారు. కాబట్టి పెద్దమ్మను మీరు పెద్దమ్మ తప్ప మేము ధ్యానం వల్ల మీద మీదే మాది మాదానలా. కాబట్టి మరి అయితే చెప్పుట మన ధర్మం. మంచి మాట ఇనరు మనసిచ్చి చెప్పినా, చెడ్డ మాటలకు ముందు చెవియొక్కు చుందురు, ఇట్టివారు నన్ను ఎరుగంగా నేర్తిరే, ఎంత తెలివి ఉన్నా ఏమి పొలమని మహానుభావులు చెప్తారు. మరి తెలివేముంటుంది వాళ్ళ మాటలు పోతే ఇంకేం లేదులే, కన్ను మూసుకొని కూర్చోమంటారు మటన్ తినాకంటారు, కన్ను మూసుకొని కూర్చుంటే ఏం కానొచ్చింది, మేము చేసిన అప్పులు తప్పులు కానొస్తాయి, ఇట్లా వాళ్ళు ఉన్నారంటే ధ్యానము చే అంటే సాధన చేయన్నా సాధ్యం కానిది లేనే లేదని అంటారు. మరి అట్లా మామూలుగా ఒక స్కూల్లో దోలపోయి పిల్లలు ఎంతమంది మనకు పిల్లలు అంటే గుణాది, పిల్లల కాటి నుండి వేస్తే బాగుంటుందని చెప్పి తల్లిని మించిన దైవం లేదని శాస్త్రాలు చెప్తాంటే, మరి ఇలా తల్లిదండ్రులే మనకు తొలుత దైవములనుతో సకల శాస్త్రములలో చాటుతుండా, ఇలా తల్లిదండ్రులే మనకు తొలుత దైవములనుతో సకల శాస్త్రములలో చాటుతుండా, వారిని పోషించి సేవింపక అందరూ కాదు కొందరు యువకులు ఇప్పుడు అయ్యప్ప శివప్పయ్య అని అరచుచు ఆలయంబులు తిరిగి అచ్చట చట్ట నీట మునిగి వ్యయ ప్రయాసలు పడుతురెందుకు అర్థంబు తెలియక వ్యర్థముగను, మద్య మాంసంబు సిగరెట్లు బీడీలు మానలేనట్టి మందమతులు నేడు. తల్లిదండ్రుల సేవ తనయులు వినయముతో చేసిన, అత్తమామల సేవ సూక్ష్మబుద్ధి కలిగి సుదతులు చేసిన అయ్యప్ప ఆశీర్వదించును. ఈశ్వరుండు ఒప్పును. ముగ్గురు అమ్మలు ముగ్గురు మూర్తులు ముచ్చటపడుదురు, ఇలా సజ్జనుండగు సకల శుభములు సత్కీర్తి పడయగలడు, వడపోసుజనుండు వసుదయందు మతిమంతులైనట్టు యువతి యువకులారా మరువబోకుడిట్టి మంచి మాటలను సత్యసాయి వంటి సద్గురువులెందరో చాటి చెప్పిరి కదా మనకు నిత్య సత్యములను. మరి మనం ఇట్లా చెప్తాంటే ఇప్పుడు నా కొడుక ముగ్గురు కొడుకులు, పెద్ద పిల్లడే మంచోడే రొంత అంటే అనుభవాలు స్వామి, మరి మంచోడే ఏమో అక్రమార్కుడు అంతా కాదు, అయినా సవాస్ దోషంతో మందుకు మరిగినాడు, ఏమిరా అంటే వేసుకుందరారా ఎట్లుంటుంది చెప్పన్నాడు వాడు జతగాడు అంటే. అప్పుడు ఏం చేసినాడు, ఉప్ప నాకు అలవాటు లేదురా వగవుంసు వగవుంసు అన్నాడంట. ఇంకా వగవుంసు పోయి రెండవంసు పోయి బాటలు బీకపెట్టాడు మనోడు, బాటలు బీకపెట్టి 5 ఎకరాలు పటాపట్. ఇది అనుభవం నా కొడుకే మంచివాడు పిల్లాడు సవాస్ దోషం, వాడే ఈడైతాడు వాళ్ళనికిద్దపోతే మళ్ళా ఏం పా ఏం పా ఇట్లా చేసి వెంటే అడిగిపోయినాడు. వాని పెదువులు తడిపితే చాలు అది కైపు, అదో మాంకోటి అన్నయ్య కోటి వాని కోటి అని చెప్పి ఆ మందు షాప్ కాడ అందరికి ఇప్పిస్తాడు, ఇప్పిస్తేనే వాడేం చేస్తాడు 3 ఇచ్చాడు 5 రాస్తాడు. ఈ కిక్కు మా ఏం ఎంత ఇంతారంటే ఏ నీకు ఎట్టుంటివై నీకేమి కనత్తానే ఎందుకు ఆయపు చెప్పి సరే రాసుకో 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 ఇక్కడ అంత సారం ఉంది ఇక్కడ అమ్ముతాలి అని వాని ప్లాను. మరి పోయిందా, మరి నేను ఓ పారి బాధపడి ఏనైనా ఇట్లా అవుతావు శానా నీకు తమ్ముళ్ళు ఉన్నారప్ప అంటే ఇలానైనా మర్చిపోతా మాలేస్తా మాల ఏం మాల శివమాల శివమాల వేసినాడు. శరణం శరణం అయ్యప్ప శరణం శరణం శివప్ప మండలం రోజులు మాత్రం అయ్యప్ప మందు ముట్టమ్మప్ప సిగరెట్ తాగమప్ప బీడీ ముట్టమ్మప్ప చన్నీటి స్నానం స్వామి వేసి అలగా చేస్తామప్ప ఈ బూది మాత్రం ఇంపుగా పెడతాం స్వామి ఆడాడో ఇడ పూసుకునేది ఇట్లా ఇట్లా మీకు అందరూ చూసింటారు మా కొడుకు చెప్తాడా నేను ఎవరిని మళ్ళీ ఇక్కడ శివమాలయ శివలంతా మమ్మల్ని అంటాడు అనుకోద్దండి అంటే అనుభవాలు. మరి ఈ బూది మాత్రం ఇంపుగా పెడతాం స్వామి గంధ సింధూరములు పెద్ద బిందువు పెడతామప్ప అల్పాహారం అయ్యప్ప ఒక్కొక్కరికి 20 పూరీలు అయ్యప్ప. మరి మళ్ళీ ఏమంటారు మాలదీత్తే చాలప్ప అక్కడే బిగుతాం అయ్యప్ప మూత. మరి ఇది భక్తానైనా అంటే మరి వాళ్ళని కించపరచాలని కాదు నేను చెప్పేది, మరి మాల వేసిన తర్వాత ఆ మండలం రోజులు అన్న మడసంగా ఉంటారా, ఒకడు గుడిసాటుకు పోతాడు గుడిసాటుకు పోయి అని ఇట్లా వస్తా అంటాడు ఎడ ఆనంద స్వామి ఎక్కడ పోయంటే ఆ బత్తలపల్లి పోయినా అంటే దగ్గరికి బత్తలపల్లి కంటే 1 గంట ధర్మారం అంటే 1 గంట వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. ఈ బత్తలపల్లి పోయినట్టు నిజంగా బత్తలు పోయినప్పుడు పోయినాడు అనుకుంటా గుడిచాటుకు పోయినాడు బీడీలు అవుతున్నాడు. మరి పోయిన ఆయన మీరు ఇట్లయితే సంబంధం పడదు మరి ఎందుకప్ప ఇట్లా చేస్తారు అపకీర్తి తెచ్చుకుంటారు అంటే భాగవతంలో కానీ భక్తుల్లో కానీ తాలు కొడుకుంటుంది వాళ్ళలో తాలు ఉంటుంది అన్నమాట కొంతమంది. మరి వేసిన తర్వాత ఒకనాడు ఏం చేసినారు ఈ అప్పంగ ఒక అప్ప ముందు వేసుకుని వచ్చినారంటే 108 రోజులు ఉండాలా అని ఈ మండలరాలు కుదరలే వాళ్ళకు. మరి 108 రోజులను వేసుకొని నేను సమయానికి ఎదురుగా పోతే ఏమయ్యా చాలా ముందేసుకున్నారా ఈసారి అంటే అంటే 108 రోజులు స్వామి అంటే అవునా లోతు నీళ్ళు బీకాలంటే ఆశ్వారు పెంచాలి కదా పెంచితే మానలేప్ప ఎట్లా ఎట్లా అని చెప్పి ఆ పొద్దు ఎందుకో భగవంతుడు అది టైం రాలే ఏదానికైనా ఇప్పుడు 12 కాలంటే 3 ముండ్లు ఒకసారికి రాలా వాని కర్మ కర్మచక్రము గుణచక్రము కాలచక్రము అని ఉంటాయట మనకు దీంట్లో. మరి కర్మ వాటికి అనుసరించాలా గుణము కుదరల్లా
ఇది కుదరాలి. అప్పుడు వానికి మార్పు రావడానికి అవకాశం ఉంటుందని మహాత్ములు చెప్తారు. మరి అప్పుడు టైం వచ్చింది, మూడేళ్ళు దండగా మరి వచ్చి ఇట్లా తాగొచ్చి ఇట్లా పడిపోతాడు. ఆయమ్మ పెండ్లాం, ఏమండి ఇంత అద్దుమానం, ఇట్లా తీసేయి తీసేయి చెప్పులు తీసేయి ఇయ్యా అట్లా అట్లాడంతా చూసినా మరి ఏం చేతో బాధ తగిలింది. మళ్ళీ వేసుకొని వచ్చినాడు, వచ్చాన దైవం కరుణించినాడు. నేనేమన్నప్పుడు ఆయన చిత్తు చిత్తుగా మత్తుకు మరిగిన మందుబాబుల కేల మాలధారణలు, చిత్తు చిత్తుగా మత్తుకు మరిగిన మందుబాబుల కేల మాలధారణలు, అయ్యప్పమాలకు అర్థంబు తెలియదు, శివప్పమాలకు చిత్తంబు నిలుపరు, గుడ్డలు మార్తురు కాని గుణమేల మార్చరు, మాలలేసి కూడా మనసు నిలుపకుండా వానికంటే హీనుడు వినగలడా, ఒకరిని ఉద్దేశించి వదలట లేదయా, సొంత సంతానమునకు మాత్రం విన్నవింతు అని భుజాల మీద చేతులు పెట్టినా. అప్పుడు శివశివ శివశివ అని శివుడు మూసిపెట్టుకున్నాడు. శివుడు కరుణించినాడు. ఇడు తండ్రి బాధపడతాడే, రొంత మార్పు చేస్తాంలేని. అప్పుడు 12 అయింది టైము, వారి కర్మ దిగిపోయింది, ఈ కాలము ఆనుకొని వచ్చింది, గుణము కుదిరింది, వదుకు తాగకూడదు అనుకున్నాడు. మరి పోయినాడు. మరి ఆత్మశాంతికని అయ్యప్ప మాలలు, చిత్తశాంతికని శివప్ప మాలలు, గొడవలు లేకుండా గోవింద మాలలు, భయమే లేకుండా భవాని మాలలు, ఆనందానికని హనుమయ్య మాలలు, సకలార్థ సాధనానికని మరి సత్యనారాయణ మాలలు, ఇంకా ఎన్నో మాలలు, ఇంకా పనికి మాలలు, పరటాల మాలలు, ఈ వైఎస్ఆర్ మాలలు కూడా భయపెట్టినారు. ఇప్పుడు ఏం చేయాలి వాడు, ఎన్ని మాలలేసినా మాలలేసి కూడా మనసు నిలుపుకుంటే వానికంటే హీనుడు నిలనగలడా అంటానే ఆ పొద్దుట్లో కుదురుకుంది. ఇద్దరు పిల్లగాళ్ళు వానికి, వాళ్ళకు చెప్పించినాడు. ఓడు 3వ తరగతి చదువుతాడు, ఓడు 5వ తరగతి చదువుతాడు, వాళ్ళంత ఉన్నారు పిల్లగాళ్ళు, వాళ్ళకి వేసినాడు మాలలు. ఆయమ్మను నడుచమన్నాడు. మరి నేనేం చెప్పినా, వద్దులేరా పిల్లోళ్ళు నడుతారు ఏడప్ప అంటే, ఈ అమ్మాయి ఏమంటు ఉందే మొక్కున్నాడంట మామా, ఎట్లొకటి నడుతాము, మారితే సలాయప్ప నడిపించుకోబోయినాడు. అందరు నడిపించుకోబోయినారు. నేను ఇల్లు ప్రయాణం అయిపోతే పిల్లోళ్ళకి ఏమంటే, జై వీరాంజనేయ జై వీరాంజనేయ అనుకుంటూ పోన్రా, మీకు గాలిలో తోలపోతాడు ఆంజనేయుడు అన్నా. అంటే ఒకటి బాగా పొట్టిగా అని తెస్తున్నాడు, బాగా ఎర్రగ బుర్రగా ఉన్నాడు పిల్లగాడు, మాలేసలకి బాగా లెవెల్గా ఉన్నాడు వాడు. ఏడబోతాండరప్ప అంటే, నంద్యాల ఆ దాని మీద పోతాండమ్మ, బ్రిడ్జి మీద నువ్వు చెప్పినట్లు పోతాండా, కాలు నయలే మాకు, నాకు మాత్రం అబ్బా నన్ను చూస్తానే బాలస్వామి బంగారు స్వామిని బాలపడి మొక్కేది, డబ్బులు ఇచ్చేది నాకు, జోబి నిండింది అబ్బో అనేవాడు. అది నిండితే పనిలేప్ప, అది అట్లా ఆడ అన్నదానానికి వేసినాడైనా నువ్వు మళ్ళీ ఇంటికి తెచ్చేవని నేను చెప్పిన. అట్లా ఆ విధంగా మార్పు రావడానికి వండుకుంటుంది. అమ్మ నాన్నల కంటే అధికమేది లేదు ఎవని ఎందు, అమ్మ నాన్నల కంటే అధికమేది లేదు ఎవని ఎందు, అది నిజము నిజమని చెప్పిన మన నీతికో విధులు. అత్తమామలు కూడా అమ్మ నాన్నల కంటే తక్కువని తలచుట తగదు తగదనొచ్చు నొక్కి నొక్కి ఒక్కానించిన మన ధర్మ విధులు. ఎందుకొరకంటే కట్న కానుకలిచ్చి కన్యకనిచ్చి వంశాభివృద్ధికి వనరు చేకూర్చిన అత్తమామల కదా ఇవ్వని ఎందు, ఇక మతిలేక మితిమీరినట్టు కోరికలు క్రోధమే శత్రువై మనుషుని చెరుపవచ్చు. ఇంక మతి లేకపోతే మితిమీరినట్టు కోరికలు. ఏంపా పులారెడ్డి బాగా ఊర్లు తిరుగుతుంటావో, ఈ పాపకాడ నువ్వు సంబంధం చూడప్ప అంటే, ఏ ఉండాడపో పిల్లోడే మంచోడే, మరి ఏంది పెట్టుకుంటేటంటే, లేదా పంట పండుతాను పెడతాం ఆ పిల్లోని బాసలే అని చెప్పి ఏందంటారు పదే, అదే బాసలైట్ ఎమ్మ గుండు చేపిస్తాములే అంటారు. అప్పుడు వాళ్ళకి అవసరం చేసుకుంటారు. మరి సంవత్సరానికైనా పెడతారంటే పెద్దయ్యా అంటారు వాళ్ళు, పెడతారంటప్ప పంట పండితే అని చెప్తారు వాళ్ళకు. వీళ్ళకి అవసరం వాళ్ళకి అవసరమే, ఇప్పుడు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇంక బాగా కాలం జరిగిపోతా అంటుంది, ఊరకు ఉండొచ్చు కదా ఈ మితిమీరినట్టు కోరికలు. వాళ్ళ నాయన ఏమంటాడు ఆ పిల్లో, నాయన ఏమిరా సంవత్సరమా, వాళ్ళు అనుకునేటట్టు లేరు ఆ పాపతో వాళ్ళ ఆయనతో చెప్పని చెప్పు. చెప్పేమంటాడు మా నాయన చెప్తాడు మీ నాయనతో ఉంటే చెప్పు, ఏమి చెప్పాలి అమ్మకి తెలీదు ఏం చెప్పాలంటే, ఏందండి నాకు ఎందుకు పెడతావు అన్నట్టు, ఎందుకు పెడతాం మా వాళ్ళు చచ్చాన్నారు ఆడికాడి చచ్చాను ఎందుకు పెడతారు కూడా అనింది, నీ డబ్బా డబ్బులు ఎత్తుకొని బాగుపడుతున్నట్లయితే మా నాయన ఎట్లా వాడనుకున్నావు, ఎట్లా వాడేది మాకేం తెలుస్తుంది, అప్పుడే మంచివాడే ఇప్పుడు ఎట్లా వాడండి. కాబట్టి ఇక మతిలేక మితిమీరినట్టి కోరికల క్రోధమే శత్రువై మనసును చెడిపోవచ్చు. అన్నదానము కంటే అధికమేదీను, ఇప్పుడు చూడు మహానుభావులు, అన్నదానము కంటే అధికమేదీను, గోదానమున కంటే గొప్పదేదీను, విద్యాదానము బహు విలువైనదనవచ్చు, రక్తదానము కూడా బహు గొప్పదనవచ్చు, ఇక చేతనైనంత శ్రమదానమైనను చేయవచ్చు. ఇప్పుడు మనకు పత్రిసారి చెప్పేది లాస్ట్ మూమెంట్, ఎవరైతే శ్రమదానం చేస్తారో మరి వాళ్ళు కూడా తరించినట్టు అని చెప్తున్నారు కదా. మరి మనకి వంట ఈ వండే వాళ్ళకు వడ్డించిన వాళ్ళకు మరి దాతలు కర్పిస్తూ ధన్యవాదములు, దాతలు లేని మరి దాతలకు ధన్యవాదాలు, వండిన వాళ్ళకు వడ్డించిన వాళ్ళకు మరి తిని తిట్టిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా పాదాభివందనాలు. మరి కాబట్టి మరి అట్లా అన్ని దానాల కాటకి అన్నదానం పెద్ద చెప్తారు కదా. మరి ఇవంతనం మనకు పెద్దోళ్ళు ఎందరో చెప్తున్నారు. మరి ఎందుకప్ప తల్లి తండ్రి గురువు దైవం అన్నారు, తల్లి తండ్రి గురువు దైవం అంటే తల్లిని అంత పాత్ర, ఎందుకంటే మీ తల్లిగారికి అందరికీ తెలుసు. మరి ఆ పిల్లోని బాగా సాకి స్నానం చేపించి వారికి బాగా టవాలతో తుడుచుకుంటా
చెక్కులు ముక్కులు పక్కలు పిక్కలు పిర్రలు నా వజ్రాల కొండ నా వరాల ముడ్డ నా చిన్ని బెల్లం నా చిన్ని బెల్లం అని మరి కొసరి కొసరి గోరు ముద్దలు తినిపించి అద్దొర చందమామ ఇద్దొర చందమామని కొసరి కొసరి గోరు ముద్దలు తినిపించి ఉత్సమలము తుడిచి ఊడిగము చేసి విద్య బుద్ధులు చెప్పించి గురువు దైవమట్టంచి గుర్తులు ఎరిగించి పెంచి పెద్ద చేసి పోషించి పెళ్లి చేసి ప్రేమ పంచినట్టి అమృతమూర్తి ఆ కన్న తల్లిని అసూయ పడకుండా ఆదరించింది చాలు. సకల దేవతల పూజ సలిపినట్లే ముక్కోటి సురులకు మృక్కినట్లే అటుగాక కన్నవారిని ఇకట కన్నగినిచ్చిన వారిని కనికరము కాశీంతను లేక కష్టపెట్టుదురేని అష్ట కష్టంబులు అనుభవించి అపకీర్తి పాలగుదురి ఎవని ఎందు తల్లి మెచ్చిన దైవంబు మెచ్చును తండ్రి నొచ్చిన దైవంబు నొచ్చును. మతిమంతులైనట్టు యువతి యువకులారా మరువబోగుడిట్టి మంచి మాటలను సత్యసాయి వంటి సద్గురువులు ఎందరో చాటి చెప్పి కదా మనకు నిత్య సత్యములను. ఇప్పుడు వాత్సవంగా నేను మనస్ఫూర్తిగా మా అమ్మ కొడుకు ఒకనాడు మా అమ్మ నీకు బాగా జరుగుతుందైనా నీకు బాగా జరుగుతుందైనా అనింది. మీరు చూసే వాళ్ళకి ఏం బాధ జరుగుతుందో అంగీ లేకుండా అనుకుంటారు. మరి ఏసీ కార్లు ఏసీ రూములు మా సార్ చెప్పిన వాళ్ళకుంటే మా పత్రి సార్ పరిచయమైన వాళ్ళకుంటే ఏసీ కార్లు ఏసీరే ఏసీ రూములు మరి బాధ జరిగినట్లు కదా వాత్సవంగా. మరి మీరు మా అమ్మగారికి చెప్పాల్సిన అవసరం లే అంత ఉంటుంది. మరి ఇక్కడ భర్త గారు నేను ఇక్కడ మోటార్ ఆఫ్ చేసి వస్తా పెళ్ళికి పోదాం మనము రెడీగా వానికి తినిపించి బాగా రెడీగా ఉండంటే ఆయమ్మ బాగా స్నానం చేసి ఇంకా ముద్దులన్నీ అద్దుపదులు ముద్దులు గురిపించి మళ్ళీ అది పెడతా ఉంటుంది. పెడతా అంటే వాడు ఇంకా అంత అట్ట తలకాయ తిప్పుతా అంటాడు తలకాయ తిప్పుతా అంటే లేదు రే బుజ్జి ఇది రొంతెప్ప ఇది రొంతెప్ప అని దొడ్లకి ఎత్తపోయి బయటకు ఎత్తపోయి పెడతా అంటుంది. ఈ భర్తగారు వస్తారు ఇంకా సాలీరదా వాడు అవంతా మూతి తిప్పుతా అంటే అట్టే దొరుకుతాడు బస్సు పోతుంది అంటాడు. అన్నగాని లేదులేండి లేదులేండి పెడుతుంది పెట్టి సరళేమని చెప్పి పట్టు చీర కట్టుకొని ప్రయాణం అవుతుంది. ప్రయాణం అయితేనే పట్టు చీర మీద చెప్పి ఏం చేస్తాడు పర 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 పారతాడు పారతాను కింద వేసిందా ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టు నేను చెప్తే ఇంటివే వాడు మూతి తిప్పుతాడు అట్టే దొరుకుతాడు ఇంకా పారకుండా ఎట్లుంటాడు వాడు అన్నా కానీ ఆయన సమాధానం చెప్పి మళ్ళంగా చిలుగు చీర కట్టుకుంటుంది. చిలుగు చీర కట్టుకుంటే ఇంకా రొంతుంటుంది చెప్పకు చిలుగు చీర మళ్ళీ చిరచీర పట్టు చీర మీద పరపర చిలుగు చీర మీద చిరచీర మరి కిందేసిందా తల్లి ఆయనకి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ సార్.